వెల్కమ్ టు టీవీ 36 న్యూస్. ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు, రాష్ట్రాన్ని దగా చేసిన మోడీ సర్కారును నిలదీయాలి. బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా సిపిఎం ఆధ్వర్యంలో ఈ నెల 24 విజయవాడ జింకన గ్రౌండ్స్ నందు జరిగే భారీ బహిరంగ సభ జయప్రదం కోరుతూ కొండపల్లి బ్యాంక్ సెంటర్ నుండి ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్ వరకు పురవీధుల్లో బైక్ ర్యాలీ నిర్వహించిన సిపిఎం బృందం. ఈ కార్యక్రమంలో సిపిఎం కొండపల్లి టౌన్ సెక్రటరీ మహేష్, కమిటీ సభ్యులు ఏ విఠలరావు ప్రకాష్, సభ్యులు నారాయణ బాబ్జీ, నక్కా ప్రసాద్, సుందర్రావు, బాబురావు, బుల్లి బాబు శ్రీనివాస్, నాని సాయి తదితరులు పాల్గొన్నారు. మోడీ గారు అనేక వాగ్దానాలు ప్రజలకు చేశారు, ఏ వాగ్దానం నెరవేర్చలేదు. 15 లక్షలు ఇస్తానని, 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని, ధరలు తగ్గిస్తానని, ప్రజల కడగాన్ని తీరుస్తానని ఆయన వాగ్దానం చేశారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత 8 ఏళ్ల కాలంలో ప్రజలకు సంబంధించింది ఏ వాగ్దానాన్ని నెరవేర్చలేదు. కోవిడ్ కాలంలో 20 లక్షల కోట్ల రూపాయల డబ్బులు మేము ప్రజలకు పంచుతామని చెప్పారు. ఈ 20 లక్షల కోట్ల రూపాయలు ప్రజలు సంపదే, కానీ ఈ డబ్బుని 1 రూపాయి కూడా ప్రజలు ఇవ్వలేదు. దాన్ని అంబానీ కష్టపెట్టడమే జరిగింది. పైగా ఈ రోజున ఈ కాలంలో కోవిడ్ టైంలో కూడా అన్ని పన్నులు పెంచారు. వాళ్ళ ధరలన్నీ కూడా ఆకాశానికి పడుతున్నాయి. 100 రోజుల్లో ధరలు తగ్గిస్తారన్న మోడీ గారు, 100 రోజులు కాదు 8 సంవత్సరాలు అయిన తర్వాత వాళ్ళకే ధరలు పెంచుతాము నాకు రెగ్యులర్గా. ఏ ధర ఎప్పుడు పెరుగుతుందో తెలియదు. పెట్రోల్ 40 రూపాయలకి ఇస్తానన్నాడు, అప్పుడు 56 రూపాయలు ఉంది కొంటాను. ఇవాళ 110 రూపాయలకి వెళ్ళిపోయింది, ఇంకెంత అవుతుందో తెలియదు. గ్యాస్ బండ 100 రూపాయలకి ఇస్తానన్నాడు, ఇవాళ 1150 రూపాయలు గ్యాస్ బండ అయింది. అయినా మాట్లాడిన పరిస్థితి ఈరోజు వస్తుంది. ఈ రకంగా ఏంటంటే ప్రజల్ని హింసించి పీడించి డబ్బులు వసూలు చేసి 100 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వానికి కూడబెడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే ఈ డబ్బు ఎక్కడికి వెళ్తాను? ఈ డబ్బు అంబానీ ఆదానికి వెళ్తాను. ఇవాళ అంబానీ ఆదాని ఆస్తులు ఆకాశానికి పెరిగినాయి. అందులో ఆదాని గోపాల గౌతమ్ అదాని ఆస్తి ఈ రోజున 12 లక్షల కోట్లు, అంటే ప్రపంచంలో నెంబర్ 2 అయ్యాడు, ఎంత అయ్యాడు. మోడీ గారు సపోర్ట్తో అయ్యాడు, కేంద్రంలో బీజేపీ సపోర్ట్తో అయ్యాడు. అమెరికా వాళ్ళని తలదన్ని వాళ్ళని పక్కకి నెట్టి ఈ రోజున వీళ్ళు ముందుకొచ్చిన పరిస్థితులు అంతా ఎవరిదంటే పేద ప్రజలు, మధ్యతరగతి ప్రజలు కసిగి ఉందే ఈ సంపద. ఈ సంపదని కొడగట్టి అదానికి ఇవ్వడంతో ఈరోజు పేదవాళ్ళు మరింత పేదవాళ్ళు అవుతున్నారు, అప్పులు పాలవుతున్నారు, కష్టాలు పాలవుతున్నారు. కోవిడ్ తర్వాత నిరుద్యోగం బాగా పెరిగింది, ఈ నిరుద్యోగం విస్తృతంగా పెరిగింది. ఇవాళ లేబర్ యాక్ట్ అన్ని మార్చిన తర్వాత యజమానులకు పండగ మారిపోయింది, యజమానులు చుట్టాలుగా మారిపోయిన పరిస్థితి ఈ రోజున వస్తుంది. ఆంధ్ర రాష్ట్రానికి హోదా ఇవ్వలేదు, ప్యాకేజీ ఇవ్వలేదు, ఏ రకమైన రాజధానికి నిధులు ఇవ్వలేదు, పోలవరం ప్రాజెక్టుకి ఇవ్వలేదు, కడప కూడా ఇవ్వలేదు. ఏ రకమైన నిధులు కూడా ఆంధ్ర రాష్ట్రానికి ఇచ్చిన పరిస్థితి లేదు అని చెప్పడం గమనించాలి. వీటన్నిటి మీద ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడలేదు, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడలేదు. పవన్ కళ్యాణ్ గారు వారితో కలిసి ఉన్నారు కాబట్టి వాళ్ళకి మద్దతు ఇస్తున్నారు, ఆయన మాట్లాడని పరిస్థితి వస్తుంది. దీంతో ఆంధ్ర రాష్ట్రంలో వన్ సైడ్గా మోడీ విధానాలు అమలవుతున్నాయి. మోడీ గారి యొక్క ఆలోచనలన్నీ అమలవుతుంటే ఎదుర్కొనే పరిస్థితి లేదు. సిపిఎం వామపక్షాలు తప్ప మరొకరు మాట్లాడలేని పరిస్థితి ఈ రోజున వస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంది. ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో బిల్లు పెట్టారు, 3 రాష్ట్రాలు బిల్లు పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు పెట్టాల్సిన 3 రాష్ట్రాలు బిల్లు కాదు. రాజధానికి డబ్బులు ఇవ్వాలని, ప్రత్యేక హోదా ఇవ్వాలని, పోలవరం ప్రాజెక్టుకు డబ్బులు ఇవ్వాలని బిల్లు పెట్టాలి. ఆ బిల్లు ఏకరంగా అసెంబ్లీ ఆమోదించి కేంద్ర ప్రభుత్వానికి పంపించాలి. కానీ 3 రాష్ట్రాల చుట్టూ మనం కొట్లాడుకుని పోతున్నాం. ఒకప్పుడు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు ఏకగ్రీవంగా అసెంబ్లీలో ఒకే రాజధాని అది అమరావతిలో ఉండాలని చెప్పారు. ఆ మాట ఏమైంది? మాట తప్పటం, మడం తప్పటం కుదరదు అని చెప్పారు. కానీ మాట తప్పారు, మడం తిప్పారు. ఆమె బీజేపీతో సరసం చేరి ఈ రోజున వంచేస్తున్న పరిస్థితి ఈ రోజున మనం చూస్తున్నాం. ఇది కూడా గమనించాల్సిన అవసరం ఉంది. ఈ రకమైన పద్ధతుల్లో వీళ్ళ సపోర్ట్ తీసుకుని మోడీ గారు పెచ్చలేడిపోతాం అనేది ఈ రోజున మనం చూస్తున్నాం. వీటన్నిటి మీదే సిపిఎం దేశవ్యాప్తంగా పోరాడుతోంది. దాంట్లో భాగంగానే ఈ నెల 10వ తారీఖున దేశవ్యాప్తంగా 10 నుంచి 27 దాకా దేశవ్యాప్తంగా సిపిఎం రాజకీయ క్యాంపెయిన్ చేస్తుంది. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ప్రజల్ని సమీకరిస్తోంది. దాంట్లో భాగంగానే ఈ నెల 24వ తేదీన విజయవాడ జింకాన గ్రౌండ్లో భారీ బహిరంగ సభ జరుగుతోంది. ఈ బహిరంగ సభకి సిపిఎం అఖిల భారత కార్యదర్శి సీతారాం యెచూరి గారు ఈ సభకి హాజరవుతున్నారు. కాబట్టి ప్రజలంతా కూడా దీంట్లో పాల్గొవాలని
ప్రజా సమస్యల మీద పెరుగుతున్న ఉద్యమాలను విధానపరమైన అంశాల మీద జరుగుతున్న ఉద్యమాన్ని బలపరచాలని చెప్పని ప్రజలందరూ కూడా సీపీఎం తరపున నమ్రతగా విజ్ఞప్తి చేస్తున్నారు।